హాయ్ గైస్, మహేష్ షా. ఫ్రెండ్స్, తెలంగాణలో గెస్ట్ లెక్చరర్కి సంబంధించి నియామకాలు అనేవి నిలిపేయండి అని చెప్పి హైకోర్టు అనేది ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. సో దయచేసి వీలైనంత వరకు కూడా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి, ఓకేనా? గెస్ట్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి ఆన్లైన్లో మనకు దరఖాస్తు అనేది స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ యొక్క వేకెన్సీస్ అన్నింటిని కూడా మనకు పీజీ విద్యార్థులను భర్తీ అని చేస్తామని చెప్పి అన్నారు. బట్ ఏంటంటే హైకోర్టులో మనకు కేసు అయితే ఇవ్వడం జరిగింది. సో కొంతమంది అభ్యర్థులు ఇక్కడ కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే హైకోర్టు కూడా వాదోపవాదాలు నిండిన తర్వాత ఈ యొక్క గెస్ట్ లెక్చర్కి సంబంధించి ఏవైతే నియామకాలు ఉన్నాయో ఈ యొక్క నియామకాలని అయితే నిలిపేయండి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగించండి అని చెప్పి కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఈ నెలలో ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది, మీకు అది చదివి వినిపిస్తాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు నిర్వహిస్తున్న ప్రక్రియను అయితే నిలిపివేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగించాలని శుక్రవారం హైకోర్టు మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేసింది. అతిథి అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియకు సవాల్ అయితే చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువురు వాదన విన్న న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావలి తీర్పును అయితే వాయిదా వేశారు. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్ రావు, న్యాయవాది ఎన్ఎస్ అర్జున్ కుమార్ వాదన వినిపిస్తూ 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంజూరైన అతిథి అధ్యాపక పోస్టులు 6000 అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇందులో మనకు 950 రెగ్యులర్, 3650 ఒప్పంద పద్ధతిలో మిగిలిన వాటిలో అతిథి అధ్యాపకులు కొనసాగుతున్నారన్నారు. ప్రస్తుతం తాము తాత్కాలిక పద్ధతిలో కొనసాగుతున్నామని, తమ యొక్క స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని చెప్పి చెప్పడం జరిగింది. ఒక తాత్కాలిక ఉద్యోగ స్థానంలో మరొక తాత్కాలిక ఉద్యోగి నియమించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా నియమిస్తున్నారని, తమకైతే ఇంటర్వ్యూలు డెమో క్లాసులు నిర్వహించి నియమించారన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కేవలం మార్కుల ఆధారంగా ఎలా నియమిస్తారని, దీనికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు కూడిన కమిటీ అయితే అవసరమా అంటూ ప్రశ్నించారు. వివాదం మరింత జటిలం కాకుండా ప్రస్తుతం చేపట్టిన నియామకాల ప్రక్రియను అయితే నిలిపేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న వారిని కొనసాగించాలంటూ ప్రభుత్వం న్యాయవాదికి మనకు సూచిస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకు ఆల్రెడీ కొనసాగుతున్నారో ఆ యొక్క అభ్యర్థుల్ని కొనసాగిస్తూ, ఏవైతే మనకు కొత్తగా ఈ యొక్క గెస్ట్ లెక్చర్కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారో ఈ యొక్క ప్రక్రియను అంతటినీ కూడా నిలిపేయండి అని చెప్పి కూడా కోర్టు అనేది ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఎవరైతే మనకు ఆ యొక్క కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్గా ఒక్కరిని చేస్తున్నారో వారు మాత్రమే కొనసాగుతారు, కొత్తగా నియామక ప్రక్రియ అనేది ఆగిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఈ యొక్క సమాచారం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.